వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రతిక్షణం ప్రాజాక్షేమ కోసం ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి వెలుగు నమస్తే తెలంగాణ దినపత్రికలు ఏ దినపత్రికలు ఏ ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్స్ అన్ని కూడా వెలుగు దినపత్రికలో చూసుకుందాం వెలుగు దినపత్రికలో చూసినట్లయితే మనకి మెయిన్ అంటే ఫ్రంట్ పేజ్లో మనకి గురుకులకు జేఏఎల్కు పీజీతో పాటు బిఎడ్ కూడా అంటూ తప్పనిసరిగా అంటూ నోటిఫికేషన్స్ అయితే ఒక రూల్స్ ఏర్పాటు చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు ఆ తర్వాత మరొక లైన్ చూసినట్లయితే వారంలో తేల్చేసింది అంటూ పేపర్ లీకేజీకి సంబంధించి టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్కి సంబంధించి మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా స్పష్టంగా ఇచ్చేశారు మెయిన్ హెడ్లైన్స్ గా అలాగే కృష్ణానది ఒడ్డున వ్యవసాయ మంత్రి భూ కబ్జా చేశారు అంటూ దానికి సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తూ ఉన్నటువంటి ఒక ప్లేస్ ని కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం అలాగే మరొక వార్త చూపిస్త చూసినట్లయితే బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ అంటూ కూడా తెలుసు ఉంది మనకి ఇక్కడ చూద్దాం మనం ఇంకా బిందెలు మోజుడు ట్యాంకర్లకు ట్యాంకర్లకు సూసుడు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే నీటి కొరత ఏర్పడినటువంటి ప్రాంతాలను ఉద్దేశించి కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే అలాగే ఇక తీన్మార్ మళ్ళీ కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటే ఒక వార్త మనకి సంచలనంగా ఇచ్చారు ఆ తర్వాత మరొక హెడ్లైన్ చూస్తే వచ్చే నెల నాలుగు లేదా ఐదున కాంగ్రెస్ బహిరంగ సభ ఉండబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా అన్నిటిని కూడా డీటెయిల్స్ మనం చూసుకుందాం ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే గురుకుల జేఎల్ కు పిజీ తో పాటు బిఎడ్ యాడ్ తప్పనిసరి అంటూ నోటిఫికేషన్ రూల్స్ ఇచ్చారు ఇక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ విషయంపై అంటూ కూడా మనకి క్లియర్గా దేని పత్రికలు ఇచ్చారు సో చూద్దాం మనకి దానికి సంబంధించి సో చూసినట్లయితే టీఎస్పిఎస్సిలో లేని నిబంధన గురుకులాల్లో అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి జేఎల్ అలాగే జిఎల్ పీడి అలాగే లైబ్రేరియన్ పోస్టుల్లో డెమోకు ఇరవై ఐదు మార్కులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక రాత పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం కూడా ఉంటుంది అనేది ఒకటి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఏ ఎగ్జామ్ కూడా లేనంతగా పన్నెండు వందల అప్లికేషన్స్ ఫీజులు ఉన్నాయి ఇందుట్లో అలాగే పర్సనల్ ముందుకు సాగని అప్లికేషన్స్ అంటూ కూడా ఇచ్చారు అలాగే ఇక రాష్ట్ర సర్కార్కు అఖిలపక్ష నేతలు అల్టిమేటం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా అన్ని పార్టీలు కూడా ఒకటే నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి సర్కారు స్పందించాల్సిందే వారంలోగా ఇప్పుడు పేపర్ లీకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అఖిలపక్ష నేతలు అందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటిపోయి ఒకటే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలపై సర్కారు స్పందించాలి స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా మంత్రులు ఎమ్మెల్యేల ఇల్లు కూడా ముట్టడిస్తాము అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో దానికి సంబంధించి మరి డీటెయిల్స్ చూస్తే లీకేజీ లీకేజీ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ప్రగతి భవనంలోనే ఉన్నారు వాళ్ళంతా కూడా అంటూ ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇంకా అలాగే మరొక వార్త చూస్తే కేసు విచారణ దశలో ఉండగానే పరీక్షలకు కొత్త కొత్త ఎత్తు కొత్త ఎత్తుగడలు సృష్టిస్తున్నారు అంటూ కూడా కొన్ని విషయాలను నిలదీసినట్లుగా కూడా తెలుస్తుంది అలాగే ఇంత జరుగుతున్నా కూడా సీఎం ఎందుకు అసలు స్పందించట్లేదు అంటూ కూడా ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ప్రశ్నిస్తున్నారు అసలు ఇంత జరుగుతుంది ఎన్ని ధర్నాలు జరుగుతున్నాయి రాసరూకులు జరుగుతున్నాయి ఇంతమంది అభ్యర్థులు ఇంతమంది విద్యార్థులు అలాగే నిరుద్యోగులు అంతా కూడా ధర్నాలు చేస్తున్నారు రాసరూకులు చేస్తున్నాయి ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర సర్కార్ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అంటూ కూడా ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ప్రశ్న ves un naruto. అలాగే ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు లీకేజీ సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా ప్రగతి భవన్ లోనే ఉన్నారు అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు సో అలాగే ప్రొఫెసర్ రామ్ సార్ కూడా నిలదీస్తూ ఉన్నారు ఎందుకు స్పందించట్లేదు అంటూ ఇంకా అందరు కూడా ఒక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావాలి ఇంకా ఎన్ని రోజులు దీనిని నాన్సు ఇంకా చాప కింద నీరులా ఉంచుతారు దీన్ని ఇది ఒక కొలిక్కి రావాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పష్టత రావాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు పరిస్థితి అయితే మనకి ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చారు వెలుగు దినపత్రికలో అలాగే ఇంకా లక్షల లక్షల మంది ఇబ్బంది పడుతుంటే పాలకులకు పట్టదా అంటూ ప్రొఫెసర్ హరిగోపాల్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇంతమంది లక్షల మంది నిరుద్యోగులు విద్యార్థులు అందరు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అసలు సర్కార్కి ఏ మాత్రం కూడా పట్టట్లేదు అసలు అధికారులు ఎందుకట్లా నోరు మెదపకుండా ఉంటున్నారు పాలకులంతా కూడా అంటూ కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇది ధర్మయుద్ధం క్రిమినల్ క్రిమినల్ పొలిటీషియన్ అంటూ కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా గద్దర్ కూడా మాట్లాడదు ఇది ధర్మయుద్ధము అలాగే ఇంకా దీనికి సంబంధించి ఏ పేర్లైనా పెట్టచ్చు అన్నట్లుగా గద్దర్ కూడా దీనిపై స్పందించినట్లుగా తెలుస్తుంది ఇక కేసీఆర్కు రోజులు దగ్గర పడ్డాయి అంటూ కూడా ఆకుమూరి మురళి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్కు రోజులు దగ్గర పడ్డాయి కుటుంబ పాలన ఖచ్చితంగా అంత ముందు నుంచే రోజులు దగ్గరకు వచ్చేసాయి అన్నట్లుగా కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అలాగే పెద్ద పెద్ద పెద్దతలను తప్పించేందుకే సిట్టు వేసిండ్రు అంటూ మళ్ళీ రవి కూడా మాట్లాడు పెద్ద తల్లకైలు ఎవరైతే ఉన్నారో బడానేతలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పేపర్ లీజ్ సంబంధించి వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు వాళ్ళందరినీ కూడా తప్పించేందుకు వాళ్ళని బయటపడకుండా వాళ్ళని సేఫ్ చేయడానికి మాత్రమే ఈ యొక్క కుట్రలన్నింటికి తెర లేపుతూ ఉన్నారు అంటూ కూడా మళ్ళీ రవి కూడా మళ్ళీ రవి కూడా మాట్లాడుతున్నారు సిట్ని ఏర్పాటు చేసిన కూడా అందుకే మీకు అనుసరణలోనే వారిని దర్యాప్తులు కొనసాగించే విధంగా ఉంచారు కాబట్టి దీనిని ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాల్సింది అంటూ కూడా పలువురు డిమాండ్లు కూడా చేస్తున్నారు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు అలాగే ఇక్కడ చూసినట్లయితే దర్ణాచోక్ వద్ద నిరుద్యోగుల గోస అఖిలపక్ష భరోసా దీక్ష చేపట్టారు అందరూ కూడా వాళ్ళందరూ కూడా దీక్ష చేపడుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా సర్కార్కైతే కనీసం స్పందన కూడా లేదు అన్నట్లుగా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ మెయిన్ పేజ్లో పత్రికలో చూడొచ్చు సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఫోర్త్ పేజ్లో ఇచ్చారు అయితే మొత్తంగా అయితే వారంలోగా ఇది మొత్తం కూడా ఎక్కడికక్కడ టెన్షన్గా తేల్చి చెప్పాల్సిందే సర్కార్ దీనిపై ఒక నిర్ణయానికి రావాల్సిందే ఇప్పుడు పేపర్ లీకేజ్ అయింది ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా ఎగ్జామ్స్ రాయాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఎన్నో కష్టాలు పడి కోచింగ్లు తీసుకొని మరి ఇంకా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకొని రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా లక్ష రూపాయలు చెప్పిన ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా అందించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా అన్ని డిమాండ్స్ కూడా పరిష్కరించే వరకు కూడా ఎవరు కూడా తగ్గేది లేదు అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా మాత్రం ఈ దా రాస్త రాస్త రోకులు ధరణాలు ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు ఖచ్చితంగా అఖిలపక్ష భరోసా దీక్ష మాత్రం చేపట్టారు దీనిపై ఒక నిర్ణయానికి ఖచ్చితంగా వారం లోపల మొత్తం కూడా రాష్ట్ర సర్కారు ఒక నిర్ణయం తీసుకోవాల్సింది అంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం ఫోర్త్ పేజీలో మనం చూడొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో మరొక వార్త మనం చూసినట్లయితే కృష్ణా నది ఒడ్డున వ్యవసాయ మంత్రి భూ కబ్జా అనేది అయితే మనకి వెలుగు దినపత్రికలో ఒక వార్త ఇచ్చారు ఎనభై ఎకరాలు కొని మరో ఎనభై ఎకరాలు ఆక్రమించిండు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఎనభైకి ఎనభై మళ్ళీ ఆక్రమించుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి అక్కడ దానికి సంబంధించిన భూ భూకు సంబంధించిన వివాదం అంతా కూడా అక్కడ ఒక పోస్టర్స్ కూడా ఆవిష్కరిస్తూ చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఇంకా చూస్తే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు అనేది కూడా మనకు కనిపిస్తుంది మంత్రిని వెంటనే బర్త్ రాఫ్ట్ చేయాలని కూడా సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ కు డిమాండ్ అంటూ ఇచ్చారు ఇక మూడు ఫామ్ హౌజ్లు ఆక్రమించారు అంటూ మూడు ఫామ్ హౌజ్ కట్టిండు అంటూ కూడా ఇచ్చారు ఇక మిగతా పెండింగ్ వివరాలు త్వరలోనే బయట పెడతాను అంటూ కూడా క్యాబినెట్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం అగ్రవర్ణాలకు ఒక న్యాయమా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి మంత్రుల ఫామ్ హౌజ్ లపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మీకు పేపర్ థర్డ్ లో చూడొచ్చు ఇచ్చారు అయితే మొత్తంగా కృష్ణా నది మాత్రం వ్యవసాయ మంత్రి భూ కబ్జా చేశారు ఎనభై ఎకరాలు కొన్నట్టే కొన్నారు మరో ఎనభై ఎకరాలు మాత్రం ఆక్రమించిండు అందులోనే మొత్తం కూడా మళ్ళీ ఫామ్ హౌస్లు మూడు ఫామ్ హౌజ్లు కట్టారు ఒక ఫామ్ హౌస్ కాకుండా మూడు ఫామ్ హౌజ్ కట్టారు ఇలా రకరకాలుగా అన్ని పెండింగ్ లో ఉన్న వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ త్వరలోనే నేను వివరిస్తాను అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అయితే క్యాబినెట్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ జాబిసిలకు ఒక న్యాయం ఉంటుంది మిగతా అగ్రవర్ణాలకు ఒక న్యాయం ఉంటుంది ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎక్కడైనా సరే దళితులను కానీ అగ్ర భేదవారిని కానీ ఎక్కడైనా పైకి తీసుకొచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఒక న్యాయం చేస్తున్నారు అగ్రవర్ణ కుణాలకు వచ్చినప్పుడు అయితే ఒక న్యాయం చేస్తున్నారు అంటూ కూడా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు సో ఇంకొక వార్త చూసినట్లయితే బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ అంటూ ఈ ఇక ప్రాజెక్టులు లేవంటూ జాబ్స్ నుంచి తీసేస్తున్నామని కు మెయిల్స్ చేశారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక పలువురు ఉద్యోగులు పేర్ల పలువురు ఉద్యోగుల పేర్ల మీద కూడా బ్యాంకులో లోన్లు కూడా తీసుకున్న యాజమాన్యం ఉన్నారు అంటూ కూడా పలువురు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు ఆ యొక్క బ్యాం జాబర్స్ పేరు మీద లోన్స్ కూడా తీసుకున్నటువంటి యాజమాన్యం ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా ఇప్పుడైతే బోర్డు తిప్పేశారు జాబ్స్ లేవు అది ఇక్కడ ఏమి కూడా అన్ని కొరతగా ఉన్నాయి కాబట్టి కొన్ని రోజుల వరకు దీన్ని కొనసాగించలేకపోతున్నామంటూ బోర్డు తిప్పేసినట్లుగా తెలుస్తుంది ఇంకా దీంతో అక్కడంతా కూడా ఉద్యోగులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది సో గచ్చిబోళలోని ఇన్ ఇన్ఫో ఇన్ఫోఫీ కంపెనీ ఎదుట ఆందోళన చేపడుతున్నటువంటి ఉద్యోగులు అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు గచ్చిపోలులో జరిగింది ఇదంతా కూడా అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం ఫోర్త్ పేజీలో చూసి మొత్తం అయితే ఇన్ఫోఫీ కంపెనీ అనేది ఎత్తేసారు దానిలో జాబ్స్ అన్నీ కూడా లేవు అని చెప్పేసి బోర్డు తిప్పేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి సో అందులో జాబ్ చేసే వాళ్ళ పేర్ల మీద బ్యాంకులో లోన్లు కూడా ఆ యాజమాన్యం తీసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అప్పటికీ కూడా ఉద్యోగులకు ఎవరికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి సో దానితోటి ఆ కంపెనీని కూడా తీసేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఉద్యోగులంతా కూడా అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు సో మరొక వార్త మనం చూద్దాం బిందెలు మోసుడు ట్యాంకర్లకు సూసుడు అవుతుంది అంటూ మరొక వార్త అయితే ఇక్కడ మనకి ఆ యొక్క పొలాల గట్టుల్లో నుంచి చెరువుల్లో నుంచి కుంటల్లో నుంచి మరి ఈ యొక్క వేసవి తాపానికి ఆ యొక్క బిందెలు మోసుకుంటూ అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చుకుంటున్నటువంటి దాఖలాలు అయితే ఎవరు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఒక ఫోటో రూపంలో కూడా ఇచ్చారు చూడొచ్చు బిందెలతో నీళ్ళని మోసుకుంటున్నటువంటి పరిస్థితి పరిస్థితి ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు ఇంకా నలభై వేల కోట్లతో భగీరథ తెచ్చినా కూడా నీళ్ల కష్టాలు తీరట్లేదు అంటూ కూడా ఇచ్చారు ఎక్కడ చూసిన భగీరథ ఇంటికో సంపు ఇంటికో సంపు ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి సర్కార్కి మరి ఈ పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి పరిస్థితి నలభై వేల కోట్లతో భగీరథ తెచ్చారు మరి ఈ నీటి కష్టాలు ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అలాగే నీళ్ల కష్టాలు మాత్రం ఇప్పటికీ తీరని తీరని లోటు అంటు ఇచ్చారు ఇంకా అలాగే లీకులు మెయింటెనెన్స్ లోపాలతో ట్యాంకులకు ఎక్కని వాటరు ఎక్కడ చూసినా కూడా నాసీ రకమైనటువంటి కట్టడాలు కట్టించడం వల్ల ఆ యొక్క నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇప్పుడు ఆ ట్యాంకులన్నిటికీ కానీ ఆ పైపులన్నిటికీ కానీ లీకేజ్లు ఏర్పడడం వల్ల వాటర్ ట్యాంకుల్లోకి నీళ్లు కూడా ఎక్కలేని పరిస్థితులలో అక్కడంతా కూడా నీటి కొరత నలభై వేల కోట్లతో నిర్మించారు కానీ ఏం లాభం ఇటువంటి ఈ పరిస్థితుల్లో నీళ్ల కష్టాలు అయితే తప్పట్లేదు ఊర్లలో కానీ ఎక్కడ కానీ ఎంటి కొనల్లా అన్నారు కనీసం గల్లీ కొనల్లా కూడా లేని పరిస్థితి ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు మరి నలభై వేల కోట్లతోటి ఏం చేశారు అన్నీ కూడా నాసి రకానికి చేశారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ లీకేజ్లు అయిపోవడం పగిలిపోవడం వాటర్ ట్యాంకు వాటర్ వెళ్ళకపోవడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటే ఉన్నాయి కదా ఈ సమ్మర్లో అయితే ఇంకా అందరికీ కూడా నీళ్లు నీళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా వరకు లోపంతో ఈ విధమైనటువంటి ఇబ్బందులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక వందలాది గ్రామాలు పట్టణంలో తీవ్ర త్రాగునీటి ఎద్దడి అంటే కొరత ఏర్పడింది అనేది మాత్రం మనకి వెలుగు దిన పత్రికలో ప్రత్యేకంగా ఇచ్చారు అలాగే ఇక పల్లెల్లో పాత బోర్లు పట్టణాల్లో ట్యాంకర్లతో అరకొరగా సప్లై చేస్తూ వస్తూ ఉన్నారు అధికారులు అది కూడా అక్కడక్కడ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఉన్నారు మిగతా వారి పరిస్థితి ఏంటి అంటూ కూడా మరి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పబ్లిక్లు అంతా కూడా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకొని ఆఫీసర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఆందోళన చేపట్టినా కూడా పబ్లిక్ అంతా ఆందోళన చేపడుతున్నా కూడా ఆఫీసర్స్ కానీ ఆ యొక్క అధికారులు కానీ మాకు సంబంధం లేదులే అన్నట్లుగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇంకా అలాగే ఇక ఎప్పట్లాగే నెత్తిన బిందెలతో అలాగే బోర్లు వాగుల బాట నడుస్తున్నటువంటి మహిళలు ఇంకా టౌన్లలో ట్యాంకర్ల కోసం తప్పని ఎదురుచూపులు అంటూ కూడా ఇచ్చారు పల్లెల్లో అంటే ఏదో ఒక కుంటల్లో కావచ్చు చెరువుల్లో కావచ్చు బావుల్లో కావచ్చు ఇలా ఎక్కడో ఎంతో దూరం ఉన్నప్పుడు కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ పట్టణాల్లో అయితే అటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఎప్పుడు ఈ ట్యాంకర్ వస్తుంది ఎప్పుడు ట్యాంకర్ వస్తుందని ఎదురుచూపులతో వాళ్ళంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు కొరతతో అల్లాడిపోతున్నటువంటి జనం ఈ సమ్మర్ ఈ వేసవిలో అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు కానీ నలభై వేల కోట్లతో భగీరథ తెచ్చినప్పటికీ కూడా ఇలాంటి నీటి కష్టాలు ఏంటి అంటూ కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ అందరూ కలిసి ఏదైనా ధర్నా చేసినప్పటికీ కూడా అధికారులు అయితే పట్టించుకునే విధంగా పరిస్థితులు నెలకొన్నాయి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది ఇచ్చారు మొత్తంగా అయితే నీటి కొరత మాత్రం తప్పట్లేదు పల్లెల్లో అంటూ అలాగే పట్టణాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు సో మరొక వార్త మనం చూద్దాం ఇంకా తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ అంటూ ఇచ్చారు తెలంగాణ నిర్మాణ పార్టీగా పేరు అంటూ ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది తెలంగాణ నిర్మాణ పార్టీగా పేరు ఖరారు చేశారు అలాగే చెర్లపల్లి జైలు నుంచి విడుదలైన మల్లన్న కేసీఆర్ పై పోరాటానికి పార్టీ పెడుతున్నట్లు ప్రకటన కూడా చేశారు న్యూస్ తీన్మార్ మల్లన్న అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు సో అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని కూడా ఆయన వెల్లడి చేశారు ఎక్కడ కూడా నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ప్రభుత్వం కోసం ప్రజల కోసం ఎంతకైనా పోరాటం చేస్తాను అంటూ కూడా జైల్లో ఉండడానికైనా సరే ఎక్కడ సిద్ధంగా ఉన్నాను ప్రజల యొక్క క్షేమమే నా యొక్క ఉద్యమం అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిన్న చెర్లపల్లి జైలు నుంచి కూడా ఆయన విడుదలైనట్లు కూడా మనకు తెలుసు సో ఇక దీని మార్పు కొత్త పార్టీ కూడా పెడుతున్నారు ఆ పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ పార్టీగా పేరు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది సో మరి ఒక వార్త మనం చూసినట్లయితే వెలుగు దిన పత్రికలు ఇంకా వచ్చే నెల నాలుగు లేదా ఐదున కాంగ్రెస్ భారీ సభ ఉండబోతుంది అంటూ ఇచ్చారు హైదరాబాద్లోని సరూర్ నగర్లో నిర్వహిస్తామంటూ ప్రియాంక గాంధీ కూడా వస్తారు అంటూ కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు అలాగే ఇంకా అనేక విషయాలు కూడా అక్కడ పార్టీ బలోపేతానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పనులు ఎటువంటి అభివృద్ధి పనులు చేపడతారు ఇప్పుడున్న పరిస్థితులన్నింటినీ ఏ విధంగా మరి అణచివేయాలి అనే అన్నింటికి సంబంధించి ఇంకా వచ్చే నెలలో నాలుగు లేదా ఐదున ప్రియాంక గాంధీతో సహా పలువురు నేతలు కూడా హాజరవుతారు అక్కడ ప్రసంగం ఉంటుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి తెలియచేయటం జరుగుతుంది సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దిన పత్రిక చూద్దాం ఆంధ్రజ్యోతి చూసినట్లయితే మనకు ఆంధ్రజ్యోతిలో కూడా మనకి మెయిన్ అంటే కడుపులో గుడ్డ మరచి కుట్లు వేశారు అనేది మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం ఇది అంటూ కూడా ఇంకా ఆపరేషన్ సిజేరియన్ చేసిన తర్వాత డెలివరీ కోసం వెళ్ళిన తర్వాత సిజేరియన్ చేసిన తర్వాత ఆ యొక్క స్టిచెస్ వేసే సమయంలో ఒక క్లాత్ని కూడా అందులోనే ఉంచేసి స్టిచ్చెస్ చేసిన వైనంగ్ కనిపిస్తుంది ఇంత దారుణమైన నిర్లక్ష్య వైఖరి ఎక్కడైనా ఉంటుందా అన్నట్లుగా మనకి ఇక్కడ మెయిన్ అంటే ప్రధానంగా ఫస్ట్ కడుపులో గుడ్డ మరిచి కుట్లు వేశారు అనేది ఒకటి కనిపిస్తుంది మెయిన్ హెడ్లైన్గా సో మరొకటి చూసినట్లయితే బుర్ర ఉపయోగించి నిర్ణయం ారా అంటూ కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ధర్మాసనం క్వశ్చన్ చేస్తుంది సో దేనికి ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు అలాగే ఇరవై ఐదు దాకా అరెస్ట్ వద్దు కానీ అంటూ మనకి ఒక ఐఫోన్ పెట్టారు సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం అలాగే మరొక వార్త చూసి ఒక ఉద్యోగుల పేరిట లోన్లు తీసుకున్నారు బోర్డు తిప్పేశారు అంటూ కూడా మరి గచ్చిబోళలోని ఇన్ఫోసి ఇన్ఫోఫీ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు సో దానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు డీటెయిల్స్ చూసుకున్నాం సో మనకి ఆంధ్రజ్యోతిలో కూడా యాజ్ యాజీస్గా ఇచ్చారు ఇంకా అదాని గ్రూప్ సమర్పించే విద్యాంజలి ఇచ్చు రద్దు అంటూ కూడా మనకి ఇక్కడ ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేత అనేది కూడా మనకు ఒకటి అదాని గ్రూప్కి సంబంధించి కూడా మనకు ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం అలాగే నదిని చెర నదిని చెరబట్టిన మంత్రి అంటూ ఇక్కడ మనకి రఘునందన్ రావు ఒక వార్త అయితే చెప్తూ ఉన్నారు సో మరి నది భూముల దగ్గర నిరంజన్ ఆక్రమించారు ఈ భూములు అంటే ఎనభై ఎకరాలు కొన్నారు ఆ తర్వాత మరో ఎనభై ఎకరాలు ఆక్రమించుకున్నాడు మరి కొన్నట్లే పేరు పెట్టుకొని మిగతాదంతా కూడా ఆక్రమించుకున్నాడు అవన్నీ కూడా నేను ఖచ్చితంగా డీటెయిల్స్తో సహా బయట పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని డీటెయిల్స్ బయట పెట్టాను మరిన్ని డీటెయిల్స్ కూడా త్వరలోనే బయట అంటూ రఘునందన్ రావు కూడా మరి నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది సో అని మన డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇంకా కడుపులో క్లాత్ మర్చిపోయి కుట్లు వేసింది చూసినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యరాలి నిర్లక్ష్యం ఇది అంటూ కూడా మనకి ఇచ్చారు ఇంకా అలాగే ఇన్ఫెక్షన్తో పొట్టలోని పొట్టలోని గడ్డలు కూడా వచ్చాయంటూ తీవ్ర నొప్పితో నరకం చూసిన బాధితురాలు అంటూ కూడా తెలుస్తుంది ఇంకా డెలివరీ సమయంలో కామన్గా వచ్చే పెయినే కదా అంటూ ఆ యొక్క బాధితురాలు కూడా కొన్ని రోజులు ఆ పెయిన్ భరిస్తూ భరిస్తూనే వస్తూ ఉన్నారు సిజరియన్ అయిన తర్వాత కొన్ని స్టిచ్చెస్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా స్టమక్ పెయిన్ తోటి ఎంతో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఒకవేళ డెలివరీ అనంతరం ఇలాంటి పెయిన్స్ వస్తూ ఉంటాయి కామన్ అనుకున్నారు కానీ ఆ తర్వాత వన్ ఇయర్ సిక్స్టీన్ మంత్స్ వరకు కూడా చూశారు ఆ తర్వాత ఇంకా భరించలేని పెయిన్ తోటి హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ స్కానింగ్లో ఒక క్లాత్ లోపల ఉంచేసి కుట్లు వేసినట్టుగా స్టిచ్చెస్ వేసినట్లుగా తెలుస్తుందని ఆ స్కానింగ్లో తెలియటం వల్ల ఈ యొక్క మళ్ళీ సిజర్యం చేసి ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి ఆ క్లాత్ని బయటకు తీయడం జరిగింది అంటూ కూడా తెలుస్తుంది ఈ యొక్క ఇది వైద్య వైద్యుల యొక్క నిర్లక్ష్యం అంటూ కూడా ప్రభుత్వ వైద్యాల యొక్క నిర్లక్ష్యం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా తీవ్ర నొప్పితో నరకం చూపించిన నరకం చూసిన బాధితురాలు జగిత్యాల ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన అంటారు పదహారు నెలల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ తర్వాత ఆ క్లాత్ని బయటకు తీశారు ఇప్పుడైతే స్వస్థత పర్వాలేదు అన్నట్లుగా ఇచ్చారు కానీ దానివల్ల చిన్న చిన్న గడ్డలు కూడా లోపల ఏర్పడ్డాయి అని తెలుస్తుంది ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కనపరచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఫోర్టీన్త్ పేజీలో మనం చూడొచ్చు ఏదేమైనప్పటికీ కూడా కడుపులో ఒక క్లాత్ మర్చిపోయి కుట్లు వేయడం అనేది ఎంతో ప్రమాదకరమైంది అదృష్టవశాత్తు ఆమెకి ప్రస్తుతానికి అయితే ఏమీ జరగలేదు అనేది అయితే కొంత మరి ప్రైవేట్ వైద్యులు చెప్తున్నటువంటి విషయం సో మరొక వార్త మనం చూద్దాం ఇంకా బుర్ర ఉపయోగించి నిర్ణయించారా అనే దానికి సంబంధించి చూసినట్లయితే బిల్కిస్ బాను దోషుల క్షమాభిక్ష మీద గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీం గుస్సా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అసలు బుర్ర ఉపయోగించే చేశారా వాళ్ళ విషయంలో ఈ పని అన్నట్లుగా చెప్తున్నారు ఎందుకు ఏంటి అనేది చూసినట్లయితే సెకండ్ పేజ్లో దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చారు ఇంకా హక్కుకు సామూహిక హక్కుకు ఒకే ఘటన ఒకే ఘటన కారకుల అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ సెకండ్ పేజ్లో ఇచ్చారు మెయిన్గా అంటే మనకి ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రం ప్రధాన వార్తలు ప్రధాన పేపర్లో ప్రస్తావించడం చూడవచ్చు మనం సో డీటెయిల్స్ అన్ని కూడా మన సెకండ్ పేజ్లో చూడవచ్చు ఇంకా ఇరవై ఐదు దాకా అరెస్ట్ వద్దు కానీ అంటూ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు ఇంకా అవినాష్ రోజు కూడా సిబిఐ ముందు హాజరు అవ్వాల్సిందే ఇప్పుడే అరెస్ట్ వద్దు కాకపోతే రోజు ఇంకా కోర్టు ముందు లాయర్ల ముందు ప్రతిరోజు కూడా విచారణకు హాజరు అవ్వాల్సిందే అంటూ కూడా ఒక వార్త అయితే మనకి ఇచ్చారు ఇంకా విచారణకు ఆడియో వీడియో రికార్డింగ్ అన్ని కూడా చేయి ఆ యొక్క విచారణ కొనసాగే సమయంలో ప్రతిరోజు ఆయన రావాల్సిందే కానీ అరెస్ట్ అయితే ఇప్పుడే చేయొద్దు కానీ ప్రతిరోజు వచ్చి అటెండెన్స్ ప్రకారంగా ఇవన్నీ కూడా కొనసాగించాలి ఆ సమయంలో ఆయన ఏవైతే క్వశ్చన్ చేస్తారో ఏవైతే ఆయన విచారణ చేపడతారో అవన్నీ కూడా ఆడియో ప్లస్ వీడియో రెండూ కూడా ఉండాల్సిందే అంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది సుప్రీం తెలంగాణ హైకోర్టు ఇంకా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా చూడొచ్చు అలాగే ఇంకా సిబిఐకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేశారు ఇంకా ముందస్తు బెయిల్పై ఇరవై ఐదవ తేదీన తుది ఆదేశాలు జారీ చేస్తామంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ చేసినట్లుగా తెలుస్తుంది అలాగే లాబియింగ్ కాదు ఆశీర్వాదం అంటూ మరొక వార్త ఇచ్చారు ఇక విజయ్ కుమార్కు అద్భుత శక్తులు అంటూ ఇచ్చారు ఇక రాష్ట్రపతి సహా ప్రముఖులంతా కూడా సత్సంబంధాలు ఉన్నాయంటూ జగన్ను ఆశీర్వదించాలని నేనే కోరాను అంటూ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించిన కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనతో షేర్ చేసుకున్నారు దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా థర్డ్ పేజీలో మనం చూడొచ్చు అనేది అయితే మనకి మెయిన్గా ఇచ్చారు సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఉద్యోగుల పేరిట లోన్లు తీసి బోర్డు తిప్పేసి అంటూ ఇచ్చారు మాదాపూర్ లో సంస్థ చేసినటువంటి మోసపూరితమైన ఘటన ఇది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఏడు వందల మంది పేరిట కంపెనీ ముప్పై ఒక్క కోట్ల రుణాలు కార్యాలయంలో ఆందోళనకు దిగిన బాధితులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఇక ఐటీ కంపెనీ యాజమాన్యంపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నారు ఇక వారితో చర్చించిన సంస్థ అలాగే సంస్థ సిఇఒ అలాగే లాయర్లు అందరూ కూడా వారందరితో చర్చించారు ఇది కేసుల వరకు వెళ్లొద్దు దీనికి ఏదో ఒక విధంగా పరిష్కారం చూపిస్తాము అంటూ అలాగే ఇంకా చూసినట్లయితే వారితో చర్చించిన సంస్థ సీఈఓ లాయర్లు అలాగే బాధితులకు న్యాయం బాధితులు న్యాయపరంగా వెళ్తే ఐ ఐసీ పెట్టేస్తాము అని కూడా చెప్తూ ఉన్నారు ఇక లోన్లు కూడా కట్టుకోవాలని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేశారు ఫస్ట్లోనే జాబ్ ఎక్కే ముందలే అందరికీ కూడా మీరు లోన్లు కట్టుకోవాలి మీ బ్యాంక్లో ఉన్న లోన్లు మీ బ్యాంక్ పేర్ల మీద కొన్ని లోన్స్ ఆఫీస్కి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది సో ఆ ప్రకారం మీ అందరూ కూడా జాయిన్ అయ్యారు ఇప్పుడు అందరూ లోన్లు కట్టారు ప్లస్ అందరు బ్యాంక్ ఖాతాలోంచి కొంత యాజమాన్యం కూడా లోన్స్ తీసుకుంది ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు సడన్గా బోర్డు తిప్పేశారు మీరు ఏంటి పరిస్థితి అంటూ కూడా అక్కడ ఉన్నవారంట కూడా మరి కేసుల వరకు కూడా వెళ్తున్న నేపథ్యంలో కొంత మరి సర్దు అందించే విధంగా ఆ యొక్క సీఈఓ కావచ్చు బ్యాంక్ లాయర్లు కావచ్చు అందరు కూడా వాళ్ళని సంజయించే ప్రయత్నం చేశారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో మరొక వార్త మనం చూసినట్లయితే అదాని గ్రూప్ సమర్పించే విద్యాంజలి టు రద్దు అంటూ ఇచ్చారు ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేత అనేది మనకి ఎక్కడిచ్చారు ఇంకా అమలు చేయక్కర్లేదంటూ అమలు చేయక్కర్లేదంటూ అంటూ కూడా సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో విద్యా సమస్యల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించినటువంటి కార్యక్రమం ఇది అని కూడా ఇచ్చారు ఇంకా స్కి అలాగే స్కిల్స్ సెల్ఫ్ డిఫెన్స్ కెరీర్ పైన గైడెన్సు అన్నింటికి కూడా క్రమశిక్షణ అలవర్చుకోవడానికి ఇవన్నీ కూడా చేశారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా నిలిపివేత కార్యక్రమాలు చేపడుతున్నారు అదాని ఐపీఎల్ సంస్థలలో అవగాహన ఒప్పందం కూడా జరుగుతూ ఉంది అనేది కూడా మనకి క్లియర్గా చెప్పారు కార్యక్రమం అమలు బాధ్యత ఇంకా ఆ సంస్థలదే ఉంటుంది అదానిపై అదానిపై విమర్శల నేపథ్యంలోనే నిలిపివేసిన నిర్ణయం అమలుతో అమలులో లేని కొన్ని విమర్శలు వస్తాయని కూడా భావన వ్యక్తపరుస్తున్నటువంటి అదాని అంటూ కూడా చెప్తున్నారు అయితే మొత్తానికి మాత్రం అదాని యొక్క యొక్క గ్రూప్స్ ఏదైతే సమర్పిస్తా అవన్నీ కూడా రద్దు చేసిన ఈ నేపథ్యంలో ప్రభుత్వ మోడీ కూడా కొంత అవగాహన రాహత్యం వల్ల ఇవన్నీ కూడా రద్దు చేస్తాయి పరిస్థితి వస్తుంది విద్యార్థులందరికీ క్రమశిక్షణ అలాగే డెవలప్మెంట్ స్కిల్స్ గురించి సంబంధించి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అలాగే ఇంకా ఇలాంటివన్నీ మంచి మంచి గైడెన్స్ ఇచ్చేవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే రద్దు చేసినటువంటి పరిస్థితి ఆ సంస్థలది ఇదంతా కూడా పూర్తి బాధ్యత అవన్నీ కూడా రద్దు చేసేసాయి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే ట్వెల్త్ పేజీలో మనం చూడొచ్చు అనేది ఇచ్చారు మరొక వార్త మనం చూసినట్లయితే నదిని చెరబట్టిన మంత్రి అంటూ రఘునందన్ రావు ఒక స్టేట్మెంట్ అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు అంటే కృష్ణ భూములను రెడ్డి ఆక్రమించారు అనేది ఎనభై ఎకరాలు కొన్నారు తర్వాత మరో ఎనభై ఎకరాలు ఆక్రమించింది ఆయన మూడు ఫామ్ హౌజ్లు ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ ఆ ప్రాంతంలో అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక నదిని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అలాగే ఇక ఎనభై ఎకరాల్లో కొనుగోలు మరో ఎనభై ఎకరాలు కబ్జా చేసిన మొత్తం నూట అరవై ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టాడు అంటూ కూడా ఆయన డీటెయిల్స్తో సహా చూపిస్తున్నటువంటి రఘునందన్ రావు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఎస్సీ కోట నిధులతో మరి రహదారి వేయించుకున్నాడు అంటూ కూడా ఇచ్చారు అలాగే ఇంకా చూసే బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు ఎన్నో ఆరోపణలు కొన్ని ఆరోపణలు చేశారు అలాగే మంత్రుల ఫామ్ హౌస్ ఫైల్స్ కూడా వెల్లడిస్తానని కూడా ఆయన ప్రకటన చేశారు ఇదే కాదు మరిన్ని డీటెయిల్స్ కూడా నేను మరి త్వరలోనే వెల్లడిస్తాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు ఇంకా క్యాబినెట్లో విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాలకు ఒక న్యాయం చేస్తూ ఉంటారు అగ్రకుల వారికి మాత్రం ఒక న్యాయం చేస్తూ ఉంటారు అంటూ కూడా ఆయన మరి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్తో సహా బయటపెడతా ఖచ్చితంగా దీనికి ఒక ఆధారం అనేది ఖచ్చితంగా రావాల్సిందే ఇలాంటి కబ్జాలు చేపట్టి నదులను కూడా ఆక్రమించుకునే పరిస్థితి నెలకొంది నిరంజన్ రెడ్డి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ట్వెల్త్ పేజీలో చూడొచ్చు మొత్తంగా అయితే ఇంకా నదిని కూడా చెరపట్టిన మంత్రి అనేది మనకి మెయిన్ ప్రధాన హెడ్లైన్ ఇంకా అలాగే నీటి ప్రాజెక్టులకు అనుమతుల్లో కేంద్రం వివక్ష చూపుతోంది అనేది ఒక వార్త అయితే మనకి ఇచ్చారు గోదావరి బోర్డును మూసేద్దామని ఒక ఆలోచన కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే కేటాయింపులకు లోబడే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా అలాగే అక్కడ జాతీయ హోదా కూడా ఇచ్చారు కదా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అయితే కర్ణాటకకు ఒక న్యాయం తెలంగాణకు మరో న్యాయమా అంటూ మాత్రం మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఘాటు లేఖను కూడా రాసినట్లుగా తెలుస్తుంది ఈ విషయంలో మాత్రం నీటి ప్రాజెక్టుల అనుమతుల్లో కేంద్ర వివక్షత చూపిస్తుంది తెలంగాణకు ఒక అయితే ఒక న్యాయం చూపిస్తున్నారు కర్ణాటక కైతే అయితే ఒక న్యాయం చూపిస్తున్నారు అంటూ కూడా ఒక ఘాటు లేఖను కూడా రాసినట్లు తెలుస్తుంది అయితే గోదావరి బోర్డును కూడా మూసేద్దామంటూ ఒక వార్త తెలుగు రాష్ట్రాలకు సహకరించడం లేదు కాబట్టి వేతనాలకు కూడా నిధులు ఇవ్వడం లేదు కాబట్టి కేంద్రానికి బోర్డు ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తుంది ఇంకా అలాగే బోర్డులకు నిధులు ఇవ్వడం రాష్ట్రాల బాధ్యత కాబట్టి సిఎస్లకు లేఖ రాసిన జలశక్తి శాఖ కార్య దర్శి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో అవన్నీ కూడా డీటెయిల్స్గా మనం చూడొచ్చు ఇంకా మనం ఒక వార్త చూసినట్లయితే మరి వార్త మనం చూసినట్లయితే ఇంకా స్కూల్ ఫ స్కూల్ మైనర్ రేప్ కేసులో స్కూల్లో మైనర్ బాలిక రేప్ కేసులో ఒక వ్యక్తికి స్కూల్ బస్సు డ్రైవర్కు ఇరవై ఏళ్ళు జైలు శిక్ష విధించారు ఇంకా ఆరేళ్లలోపు ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పిచ్చినట్లుగా కూడా తెలిసింది ఆరు నెలలలోనే అంటూ కూడా మనకి ఇచ్చారు సో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనము ఫోర్టీన్త్ పేజీలో చూడొచ్చు మొత్తంగా అయితే స్కూల్ మై స్కూల్లో మైనర్ బాలిక రేప్ కేసులో మాత్రం ఆ యొక్క స్కూల్ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష ఇది ఆరు నెలలో నీడంతా కూడా కొనసాగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక ప్రముఖ చిత్రకారుడు బాలి కన్నుముత అనేది ఇచ్చారు ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఇంకా పేగు సమస్యతో వైజాగ్ ఆస్పత్రిలో మృతి చెందారు వందల కథలు నవలలు ముఖ చిత్రాలు కూడా రాశారు ఇక పలువురు కార్టూనిస్ట్లు కూడా చిత్రకారులు కూడా ఆయనకు నివాళులు అర్పించినట్లుగా తెలుస్తుంది మిగతా నేడు ఈ అంత్యక్రియలు కూడా కొనసాగుతాయి అంటూ కూడా ముగిసిన అంత్యక్రియలు అంటూ కూడా ఇచ్చారు ఫోర్టీన్త్ పేజీలో ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చినట్లుగా మనం గమనించు సో మరొక వార్తా పత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రిక మనం చూద్దాం నమస్తే తెలంగాణ చూసినట్లయితే ఇక తుది మెరుగులు వెలుగు జిలుగులు అంటూ మే ఒకటి నుంచి కొత్త సచివాలయం సేవలు అమల్లోకి వస్తున్నాయంటూ మనకి మెయిన్ గా ప్రధాన వార్తగా అయితే మనకి నమస్తే తెలంగాణ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది ఇక ముప్పైనా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ దీనిని అంటూ ఆల్రెడీ మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏది ఇంకా ముప్పై సచివాలయం ఆవిష్కరణ ఉంటుంది అంటూ ఈ నెల ఇరవై నాలుగు నుంచి శాఖల వారిగా తరలింపు ఉంటుంది అంటూ ఇచ్చారు ఇక నెలాఖరు నాటికి షిఫ్టింగ్ అంతా కూడా ప్రక్రియలు ఇవన్నీ కూడా పూర్తవుతాయి ఈ నెల ఇరవై నుంచి కంప్లీట్ గా అన్నీ కూడా ఒక్కొక్కటిగా అక్కడికి వెళ్ళిపోతాయి మొత్తం కూడా సెట్ చేస్తారు ఆ తర్వాత ఈ నెల ముప్పై నుంచి అక్కడ కార్యక్ర కార్యకలాపాలన్నీ కూడా స్టార్ట్ చేస్తారు అక్కడ సేవలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముప్పై నుంచి స్టార్ట్ చేస్తారు అనేది కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని అంతా కూడా ఒక మంచి పిక్చర్ రూపంలో మనకి చూపిస్తున్నారు సో దాన్ని మనం గమనించవచ్చు ఇంకా మనం చూసినట్లయితే మోదీ సర్కార్ వందే రష్యా నూట ఇరవై రైళ్ల తయారీ కాంట్రాక్ట్ అప్పగింత అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా మేకప్ ఇండియా లక్షలకు బీజేపీ సర్కార్ తూట్లు పడుస్తూ ఉంది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇంకా జీవ వైవిధ్య నగరి అంటూ కూడా బయోడైవర్సిటీ లో మెరుగైన హైదరాబాద్ అంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు అలాగే నేటి నుంచి బూస్టర్ డోస్ కూడా ఇస్తున్నారు అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు కూడా ఈ యొక్క వ్యాక్సిన్ ఇప్పుడు కరోనా పెరుగుతూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ బూస్టర్ డోస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా ఐదు లక్షల డోసుల వరకు కూడా రాష్ట్రంలో గా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది తీసుకొని వాళ్ళందరూ కూడా ఇది తీసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది చేకూరుతుంది అనేది కరోనా నుంచి రక్షించుకోవచ్చు అనేది ఒక మనకి ఇక్కడ మనకిక్కడారు ఇక కేంద్రం చేతులెత్తడంతో ముందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా కేంద్రం అయితే ఈ విషయంలో ఎటువంటి ఆదరణ చూపించలేదు కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నిటిని కూడా కల్పించుకుంటూ ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది అనేది మనకి క్లియర్గా చేరు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో దాన్ని మనం గమనించవచ్చు అలాగే సొంతంగా ఐదు లక్షలు ఐదు లక్షలు కార్బేవ్యాక్స్ కోవా డోసులు సేకరించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లో కూడా ఇది అందుబాటులోకి పంపించినట్లుగా తెలుస్తుంది ఏ టీకా అయినా సరే రెండు డోసులు పూర్తయినా కార్బేవాక్స్ తీసుకోవచ్చు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సిందే థర్డ్ డోస్ బూస్టర్ డోస్ అనేది మనకి మెన్షన్ చేశారు సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం చూడవచ్చు సెకండ్ పేజీలో మొత్తంగా అయితే ఇంతకుముందు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇప్పుడు బూస్టర్ డోస్ అనేది ఈ రోజు నుంచి అవైలబుల్ ఉంది ప్రతి ఒక్క వైద్యశాలలో అనేది మనకి మెన్షన్ చేశారు సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే బయోడైవర్సిటీ ఇండెక్స్ లో మెరుగైన హైదరాబాద్ అంటూ ఇచ్చారు జీవ వైవిధ్యం పెంపునకు ఐదేళ్ల ప్రణాళిక అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక హరితహారం ప్రకృతి వనాలతో ఊతం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక పురపాలికలకు జూన్ ఐదున హరిత అవార్డులు కూడా ప్రదానం చేయబోతున్నారు అనేది మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు ఇంకా అలాగే పురపాలికలకు జూన్ ఐదు నుంచి హరిత అవార్డులు ఇస్తారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని విషయాలను కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది అనేక విషయాలు కూడా అందరితో ప్రజలతో కూడా ఆయన షేర్ కూడా ఇక్కడ ఇచ్చారు హైదరాబాద్ ఒక జీవ వైవిధ్య సూచి ఆవిష్కరణ కూడా ఉండబోతుంది అనేది కూడా మనకి మెన్షన్ చేశారు అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో కూడా మనం గమనించవచ్చు అనేది ఇచ్చారు సో ఇంకా మనం చూసి ఇక కామాంధుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష అంటూ ఇచ్చారు చిన్నారిపై లైంగిక దాడికి లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు కోర్టు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష విధించినట్లుగా తెలుస్తుంది అనేది ఇదంతా కూడా ఆరు నెలల్లోనే అయిపోయింది యొక్క ప్రక్రియ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు నా నేడు కళకళ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా చూసినట్లయితే ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే మనం దీనికి సంబంధించి ఒకప్పుడు ఖాయిలా ఉండేది కానీ ఇప్పుడైతే కళకళలాడుతుంది అంటూ సిర్పూర్ పేపర్ మిల్లుకు పూర్తి పూర్ణ వైభవం అంటూ ఇచ్చారు ఇంకా ఒకప్పుడు ఎలాగో ఉండేది కానీ ఇప్పుడైతే ఎంతో చక్కగా మరి కళకళలాడుతూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు కష్టాల కడలి దాటించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక రాయితీలు ఇచ్చి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ చొరవతో మిల్లులకు మహర్దశ ప్రారంభమైంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో అన్నీ కూడా మనం గమనించవచ్చు ఇంకా సీఎం కేసీఆర్ చొరవతోనే ఇది అంతా కూడా కళకళలాడుతూ ఉంది అంటూ ఇచ్చారు ఇక వందల మంది కార్మికులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు అంటూ కూడా ఎంతో మనకి భరోసా కల్పించారు సీఎం కేసీఆర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు సో రోజు మనకి ఇంకా ఏ పేపర్లో చూసినా కూడా మనకి ఇంకా నేటి నుంచి బూస్టర్ డోస్ ఒకటి అలాగే కేంద్ర విపక్షాలతోటి ఏం జరుగుతుంది ఇలా అన్ని రకరకాల వార్తలతోటి అలాగే జిఎస్పిఎస్సి లీకేజ్ పేపర్కి సంబంధించి వన్ వీక్లో ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి అంటూ ధర్నాలు రాస ఇలా అన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా ముప్పై సచివాలయం ప్రారంభం సేవలన్నీ కూడా కొత్త సచివాలయం నుంచే కొనసాగుతాయి అంటూ ప్రతి పేపర్లో కూడా యాజ్ డిస్కస్ చేస్తాం సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి నైన్టీ ఫైవ్ న్యూస్